ఎంతసేపురా తొందరగా కానివ్వండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. ఇదేదురైందేంట్రా బాబు? ఏంటి తల కొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి నా బోణి సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోణి కొట్టిన టీ దుకాణాలన్నీ 5-star హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా రిక్షా, మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించేగరు. తెలియదు వేయకుండా లాగించగరు. నారాయణ, ఇది పెద్ద నసుకేసురా. తప్పుదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు, తప్పుతుందా? ఏమన్నా టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు, కొత్త డ్రైవర్. వచ్చింది టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఆడదానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో. ఎంత ఇదిగో మోహన్? ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక దొరక కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతారా? ఇయ్యాల వదిలిపెట్టను, అటు ఇటు తీసేస్తాను. కుమారి కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా. ఎక్కడికి పోతావో చిన్నవాడా.